జోహార్ అలిచేటి ప్రభాకర్ గారికి, జోహార్ అలిచేటి ప్రభాకర్ గారికి. అమర్ హై అక్షర్ ప్రభాకర్ గారు, అమర్ హై అక్షర్ ప్రభాకర్ గారు, అమర్ హై అమర్ హై. మేము నిర్వహించినటువంటి గత కాలంలో ఆయన ఉన్న అనుబంధంతో దాటినటువంటి అమరుడు అలిశెట్టి ప్రభాకరుడా, నీకు అశ్వనివాణి కుండును చూపుచు నీ చురుకలతో సురుకు పెట్టి, కుటిల మనుషుల కుండును చూపుచు నీ చురుకలతో సురుకు పెట్టి, సిటీ లైఫ్లో రంగుల హంగుల్ని విచ్ఛేదన చేసి, సిటీ లైఫ్లో రంగుల హంగుల్ని విచ్ఛేదన చేసి నీ అక్షరాల ఆయుధాన్ని సమాజ మార్పుకిచ్చావు, నీ అక్షరాల ఆయుధాన్ని సమాజ మార్పుకిచ్చావు. అణుశక్తిని మించిన నీ అక్షరశక్తిని, యువతరానికి ఒక నవతరాన్ని, అణుశక్తిని మించిన నీ అక్షరశక్తిని యువతరానికి ఒక నవతరాన్ని ఇచ్చి జగిత్యాల జయతయాత్రకు ఊపిరి పోసి, జగిత్యాల జయతయాత్రకు ఊపిరి పోసి సుదూరాలకు నువ్వు వెళ్ళిపోయావా, సుదూరాలకు నువ్వు వెళ్ళిపోయావా? లేదు లేదు. ప్రతి తొలిపొద్దులోని నీ కాంతిని చూస్తూ, ప్రతి తొలిపొద్దులోని నీ కాంతిని చూస్తూ, పీడితుల విముక్తికై నీ పోరులోని క్రాంతిని వీక్షిస్తూ, పీడితుల విముక్తికై నీ పోరులోని క్రాంతిని వీక్షిస్తూ, రేపటి పౌరులకైనా సమసమాజం రావాలని, రేపటి పౌరులకైనా సమసమాజం రావాలని, నిరుద్యోగ నిత్య దారిద్ర ఆకలి చావులు సమసిపోవాలని నీవు వేసిన కేకలు ఎర్ర పౌరాల కవితలు ప్రతిధ్వనిస్తున్నాయి, నీవు వేసిన కేకలు ఎర్ర పౌరాల కవితలు ప్రతిధ్వనిస్తున్నాయి, జగిత్యాల కవుల రచనలు పదిలెక్కుతున్నాయి. అందుకే అమరుడా నీకు అరిశెట్టి ప్రభాకరుడు అందుకో మా సామాజిక దృక్పథంతో సమాజాన్ని తన అక్షరాలతో ముందుకు నడిపించదలుచుకున్నటువంటి అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం అది యాదృచ్ఛికమైనప్పటికీ ఆయన జీవితానికి జగిత్యాల జనజీవనానికి ఒక రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆయన చూపిన మార్గదర్శకత్వం, ఆయన సామాజిక భావంతో కూడినటువంటి ఆలోచనలు సమాజాన్ని ఒక మంచి వైపు నడిపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగి ఒక అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా నాంది పలికి జగిత్యాలలో ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి కళాకారుడు, చిత్రకారుడు, ఒక విప్లవ అభ్యుదయ భావాలు కలిగి సమాజ చైతన్యానికి కృషి చేసినటువంటి అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జనంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా ఉంటున్న సందర్భంలో కళాశ్రీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ జనజీవనంలో ఇంకా ఉన్నాడు అలిశెట్టి ప్రభాకర్ అని గుర్తు చేస్తున్న సందర్భంలో వారికి అక్షర నిరాజనలు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి జగిత్యాల నాయకుడు ఎమ్మెల్సీ జీవనరెడ్డి గారికి సందర్భంగా స్వాగతం పలుకుతూ, అలాగే అలిశెట్టి ప్రభాకర్తో సాన్నిహిత్యం ఉండి తనకంటూ ఒక అభిప్రాయాలతో ముందుకు సాగుతున్నటువంటి శాతవాహన ప్రభాకర్రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెన్షనర్స్ నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నాయకుడు జీవన్ రెడ్డి గారు, సాహితీవేత్తలు, మా ఆత్మీయుడు, సహచరుడు, చిన్ననాటి మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ జీవన శైలి ఒక సామాన్యునిగా ఉంటూ వందలాది మందికి మార్గదర్శకుడై జగిత్యాల పేరును ప్రపంచ సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన గొప్ప మహనీయుడు, ఒక కవిగా, ఒక చిత్రకారునిగా ఏకకాలంలో రెండు చేతుల కుంచెను కళాన్ని బట్టి సాహిత్య యజ్ఞాన్ని చేసిన మహనీయుడు ఆయన సమకాలికుల్లో ఎవరూ లేరని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో దాశరథి తరువాత అంత గొప్ప పేరును తెచ్చుకోవడమే కాకుండా ప్రతి రాజకీయ సాహిత్య సమావేశాల్లో ఆయనను తెలియని వారు కూడా ఆయన కవితలను కోట్ చేస్తూ ప్రసంగించడం ఆ కవితల్లో ఉన్న గొప్పతనం.
సామాన్యుని మనసులోని భావాలను అర్థం చేసుకొని అవి తనవిగా ప్రజానీకానికి తెలియజేయడంలో అతి తక్కువ పదాలతో కవిత్వం అని అంటే ఒక పేజీలకు పేజీలు కాకుండా 5 నుంచి 10 పదాలతో భగవద్గీత లాంటి గొప్ప తాత్విక ఆలోచనలను తన కవిత్వంలో వెల్లడించిన మానీయుడు మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ జన్మదిన సందర్భంగా ఈరోజు గుర్తు చేసుకుంటున్న మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా ఉండిపోతాడని ఉంచుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వారి జ్ఞప్తి చేసుకుంటూ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవన్లో వారికి నివాళులర్పించడానికి జ్ఞప్తి చేసుకుంటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి గుండెట్రాజు గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ మరి ఎంతమంది కవులు ఆధ్వర్యం 2 పదాల్లోనే 2 వాక్యాల్లోనే ఎంతో విలువైనటువంటి విషయాన్ని మనకు అర్థం చేసుకునే విధంగా సామాన్యమైన భాషలో తెలియజేసినటువంటి మన అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాలకే ఒక వన్నె తెచ్చిన వ్యక్తి. అతడు ఎంతో కష్టపడి కూడా ఆ 2 వాక్యాలతో ఎంతోమందిని ప్రభావితం చేసి మరి వారికి నీతి వాక్యాలను కానీ ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, మన జీవనం ఏ విధంగా ఉండాలని తెలియజెప్పిన అతన్ని జ్ఞప్తి చేసుకుంటూ ఇక ముందు ఎల్లప్పుడూ కూడా వారిని మన మర్యాదించుకునే జగిత్యాల్లో తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నందుకు మరి ఈ ఆర్గనైజర్స్కు మరియు ఈ సమయంలో మన వారి జయంతి సందర్భంగా వేచి చేసినటువంటి పెద్దలు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి తేజమతడు అలుపెరుగని అక్షర సూర్యుడతను విప్లవ జెండాలను గుండెల మంటలుగా ప్రజానీకానికి తెలిపిన అక్షర యోధుడతడు జగిత్యాల జయత్యాత్రను తన మదిలో రగిలించుకొని సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడానికి ఎగిరే పావురాలుగా తన విజయ కేతనలను ఎగిరేసిన అక్షర సూర్యుడతడు అలతి అలతి పదాలతో అత్యద్భుతమైన భావాలను వ్యక్తం చేసి మినీ కవితల మాంత్రికుడుగా పేరొందిన ప్రభాకరుడతడు సిటీ లైఫ్ ద్వారా చిన్న చిన్న ఇరుకు గదులలో ఇరుకైన మనసులు ఉన్నారని చెప్తూ సిటీ లైఫ్ని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రకారుడతడు. ఇలాంటి ఈ అలిశెట్టి ప్రభాకర్ గారిని మన జగిత్యాల కవులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని తన యొక్క పేరు నిలబడే విధంగా తన యొక్క అడుగుజాడల్లో మనమంతా నడిచి అక్షర జ్యోతులను వెలిగించాలని సామాన్యుల గుండెల్లో విప్లవ గీతాలను పలికించాలని కోరుకుంటూ ముగిస్తుంది. అక్షర సూర్యుడు తెలంగాణ పట్టణానికి చెందినటువంటి మహా మనిషి సాహిత్యవేత్త అన్నగారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని గత 22 సంవత్సరాలుగా నిర్విడంగా నిర్వహిస్తున్నాను. ఎందుకంటే అన్నగారితో నేను చిన్ననాడు అన్నగారి మధ్యలో నేను మిగిలినవాడిని. ఆ గత స్మృతులను కూడా ఎప్పుడు యాద చేసుకోనని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విడంగా నిర్వహిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి నాకు వెన్నదన్నుగా నిలుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి సాహిత్యవేత్తలకు మరియు ఈరోజు కోరగాని అన్నగారు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారిని నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నగారు కోరగాని ఇచ్చేశారు, వస్తారా తమ్ముడు తప్పకుండా వస్తాను. ఇలాగే ప్రతి కార్యక్రమానికి నేను అలిశెట్టి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు అరగగానే వేదికను అందించినటువంటి ప్రశాంత అధ్యక్షుడు పెద్ద ఆనంద గారికి నా సాహిత్య మిత్ర బృందానికి మరియు ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముందునే మాట్లాడడం నా ఇష్టంగా భావిస్తూ జగిత్యాల అక్షర సూర్యుడు అక్షర తేజం అలిశెట్టి ప్రభాకరుడు లక్షల అక్షరాల బీజాలను మన నదిలో నాటి అనేక మినీ కవితలతో రాజ్యాన్ని అంటే సాహితీవనాన్ని వెళ్ళినటువంటి రారాజుగా మన అందరి గుండెల్లో ఉంటూ మరి ఆదర్శంగా నిలిచినటువంటి అలిశెట్టి ప్రభాకర్ యొక్క వర్ధంతికి దాదాపుగా నేను అన్నయ్య పిలుస్తున్న 10 సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నా. నేను మొట్టమొదటిసారి తీసుకున్న అవార్డు కూడా అలిశెట్టి ప్రభాకర్ పురస్కారమే.
మరి అలాంటి మహాత్ములకి నివాళులర్పించడం ధన్యంగా భావిస్తూ జయంతి వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకుని ఈనాటి ఈ కార్యక్రమాలను నిర్వహింపజేస్తున్నటువంటి కళాశ్రీ ముందు నిర్వహకులైనటువంటి సోదరుడు కుండేటి రాజు గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర మిత్రులు, పరప్రముఖులు, వాస్తవంగా ఇలా జగిత్యాల పట్టణానికే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక సాహిత్యవేత్త అలిచిట్టి ప్రభాకర్ గారని చెప్పక తప్పదంటారు. ఒక విధంగా చెప్పాలంటే మేమిద్దరం కూడా దాదాపు వయసులో సమఖ్యాలు కాలిద్దాం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలు నాకు కూడా వారితో ఉన్నటువంటి ఒక పరిచయంతో వారు నాకు కూడా ప్రజాయుత్వంలో ప్రోత్సాహాన్ని అందిపజేయడం జరిగింది. వారు ఒక రచయితగా వారి యొక్క భావాలను వ్యక్తం చేయటంలో ఒక ప్రత్యేకత, వారు చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయాన్ని సూక్ష్మంగా విధంగా చెప్పాలంటే పుట్టి రచనలు మీ నిగూఢమైనటువంటి అర్థాన్ని అందులో ఇనబడిపించేసి సమాజానికి వారు వెలుగు నింపినటువంటి ఒక సూర్యుడని చెప్పి నేను చెప్పక తప్పదంటున్నాను. మరి వారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాల అమలుకు పాటుపడటం ఏదైతే ఉందో మన వంతు బాధ్యతగా భావించాలని చెప్పని నేను పేర్కొంటున్నాను. వీళ్ళ మరి వాళ్ళు మరొకసారి రాజుగారు ఏదైతుందో అలిచిటి ప్రభాకర్ గారిని స్మరించుకునేది